అయ్యా మన 150 ఎకరాల కొబ్బరి తోటలో దింపు దింపి మార్కెట్కి పంపించేశానండి. అయ్యా ఈ 100 ఎకరాల్లో అరటి గెలలు దింపి నిన్నే మార్కెట్కి పంపానండి. అయ్యా ఈ 50 ఎకరాల్లో వేసిన పామ్ ఆయిల్ గెల కూడా కోసి రావులపాలెం పంపానండి. జాగ్రత్త. అయ్యా ఈ 100 ఎకరాల చెరువులోని చేపలు పట్టించేశానండి, మెయిల్కి ఎక్స్పోర్ట్ చేయించేశానండి. మళ్ళక నీళ్ళెట్టో దమ్మెడతాం. అయ్యా ఈ 100 ఎకరాల వరి పొలానికి పిండి చల్లించానండి, అందుకే పంట ఎంత బాగుందండి. నువ్వు బేగా సాలేరా బొమ్మది, పొద్దెక్కిపోతుంది. ఎవడరా వాడు ఒక్కడే పనిచేస్తున్నాడు, కూలోడు దొరకడం లేదా ఏమిటి? వాడు కూలోడు కాదండి, రైతండి. నిజంగానా? అవునండి అయ్యా, భీముడని మనగూడెం వాడే, వాడిదే ఆ పొలం. మన 1000 ఎకరాల మధ్య వాడి ఒక్కెకరం మిగిలిపోయిందన్నమాట. అవునండి అయ్యా, అందరి పొలాలు కలిసే గానిండి అయ్యా, వీడొక్కడు మనకు లొంగలేదండి. వాడు మనకేం బాకీ లేడా? ఒక్క పైసా కూడా బాకీ లేడండి. ఇస్తే పోలా, ఇప్పుడు ఇద్దాం. అయ్యా వాడు అసలు అప్పు చేయడండి, అందుకే ఆ ఎకరం పొలం వాడికి మిగిలింది. నిజంగానా? నమస్కారం అండి. తమరు ఎలా వచ్చారంటే అండి? ఏమి లేదురా, నీ చేను పక్కనే నా పొలం ఉంది కదా, చూసి పోదామని. పైగా సాటి రైతువి, పలకరించి పోదామని. చెత్తం చెత్తం, కూర్చోండి బాబు. మా మీద దయదలిచిన దూరం వచ్చారు, కూర్చోండి కూర్చోండి బాబు. అక్క బాబు గారు, మా అక్క బావా. నమస్కారం అండి. మీరు నా దగ్గరికి రావటం ఏంటి బాబు? కౌరంపితే నేనే వచ్చావుని కదయ్యా. నీతో చిన్న పనుండి వచ్చానరా. ఎంత మాట ఎంత మాట ఎంత మాట, మీకు నాతో పని ఏంటి బాబు? బాబా మీరు మా భూస్వాములు, మా రాయుడి గారు, మా సర్పంచ్ గారు. అదిగాక మీకు వేలాది ఎకరాలుంటే అందులో లింగులు ఇటుకు లింగులు ఇటుకోమంటూ ఒక్క ఎకరం నేలన్నా నాతో మీకు పని ఏంటి బాబు? లింగులు ఇటుకు అయితే ఏమిట్రా, ఈ సెంటర్ లో హంటర్ లాగా ఉందని పొలం. ఒరే భీముడు, నా 1000 ఎకరాలకి గుండెకాయ లాంటిది రాని ఎకరం నేల. నువ్వు ఒప్పుకుంటే ఈ గుండెకాయలో మా అయ్యకు గుడి కట్టుకుందామని ఉందిరా బాబు. మొహమాటం లేకుండా నీకెంత కావాలో అడుగు. ఈ ఎకరం నేల కమ్మేసి మా అయ్య మీద నాకు ప్రేమరా బాబు గారు. నేను కూలోడిగా బతకూడదని, రైతుగా బతకాలని మా అయ్య నాకు ఈ సేనిచ్చాడయ్యా. ఈ సేలో పండిన పంట తింటూ ఉంటే మా అమ్మ నాకు బొమ్మ పెడుతున్నట్టుంటుందయ్యా. ఈ సేలో పారేసి నరుకుతున్నా, గురపై వేసి పనిచేస్తున్నా, మా అయ్య నా పక్క నుండి నాకు పని నేర్పిస్తున్నట్టుంటుందయ్యా బాబు. ఈ సేను మా అమ్మ, మా అమ్మని నేను అమ్ముకోనయ్యా. చూపించండి. సర్లేరా, దానికింత బాధపడతావెందుకు? ఏదో నా మాట వింటావేమో అని అడిగాను, వెళ్ళలేదు. నీ ఇష్టం ప్రసాదు. అయ్యా నిన్ను సోతంటే జాలేతందిరా, కంటికి కొనుక్కుండదు, ఒంటికి సుఖం ఉండదు, ఎందుకు వచ్చిన వ్యవసాయం రా మనకిది? అలా అడకే బాబు. రే ఆ రాయుడు సూపంతా నీకున్న ఎకరం మీదేరా, దాన్ని కాజేసేంత వరకు ఆయన నిద్రపోడు, నిన్ను నిద్రపోనిపోడు. పెద్దోళ్లతో వైరం పెట్టుకుంటే పేదోళ్ళం బతకలేనరా. ఎందుకు వచ్చిన కట్టాలు చెప్పు. ఇదిగో నా మాటిని, ఆ పొలాన్ని రాయుడికి అమ్మేసేయి. ఈ మాట నువ్వు అన్నావు కాబట్టి బతిపోయావు, అదే ఇంకెవడనైతే నరికేసేవాడిని. ఆ భూమి నా ఒక్కడిదే కాదు, మనందరిది. ఆ తిండి నేను ఒక్కడే తింటలా, మనందరం తింటున్నాం. ఆ తల్లి మన భూమాలక్ష్మి, మన తల్లి మహాలక్ష్మి. ఆ సేనుగా నేను అమ్ముకుంటే మా అయ్య నమ్ముకున్నట్టు, ఆ భూమిగా నేను అమ్ముకుంటే మా అమ్మ నమ్ముకున్నట్టు. మీరు తినండి, ఇదిగో పిల్లలు శుభ్రంగా తిని బాగా చదువుకోండి అమ్మా. నేను పొలం వెళ్ళి వస్తాను.